గురించి ఇప్పుడు నుంచి చర్చించాలి ఎందుకు అంటే అసలు దీన్ని మనం టైటిల్ గా పెడదాం అనుకున్నా కానీ పెట్టలే ఎందుకంటే దొంగలు వీళ్ళే అనేది నేను తోకముడిచిన ప్రభుత్వం అసలు దొంగలు వీళ్ళే అంటే అసలు దొంగలు వీళ్ళే తోకముడిచింది ఏ విషయంలో అంటే ఇక వీళ్ళని ఇది సూసైడ్ కేసులో పోలీసుల ట్విస్ట్ శివరాంపై వేసిన బెయిల్ రద్దును రద్దు పిటిషన్ ఉపసంహరించుకున్న పోలీసులు ఆధారాలు దొరకనందునే నేమ్ ప్రబళిక సూసైడ్ కేసు ప్రబలిక సూసైడ్ కేసు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివరాం రాతోడుకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం ఉపసంహరించుకున్నారు రైట్ ఏమైందా కలవకుండ్ల చంద్రశేఖరరావు అయ్యా మంత్రి కలవకుండ్ల తారక రామయ్య ఉన్నవా మరి ఏంది కథ వీళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఏంది అంటే ఉద్యోగం రాలేదని అంత ముందుకు చెప్పిర్రండి దాని తర్వాత ఏంది అంటే శివరామ్ అనే పిలగాడు మా బిడ్డను వేధించిండు అందుకే చనిపోయింది అనేది ఇది వాస్తవమైన కోణం మనం మాట్లాడుకోవాలి నిజాలేది అయితే మరి ఇక్కడ శివరాం రాథోడు అనే పిల్లగాడికి ఏంది అంటే సరి అయిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా అతనికి శివరాంపై వేసిన పిటిషన్ బెయిల్ రద్దు పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నది ఎందుకంటే ఆధారాలు లేవు ఈ అమ్మాయి కూడా నిజానికి తెలంగాణకు సంబంధించి ఈ తెలంగాణలో ఆర్టీసీ క్రాస్ రోడ్కి సంబంధించి అంటే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తున్నారుగా ఈ అమ్మాయి చనిపోవడానికి ప్రధానమైన కారణం ఒకటే ఉద్యోగం లేకపోవడం కానీ ఏంది అంటే ఈ పిల్లగాని అలా ఇరికిచ్చే ప్రయత్నం చేసిరని ఆ పిల్లగానికి సంబంధించిన బంధువులు కానీ వాళ్ళందరూ కూడా ఆ ఆరోపణ చేస్తూ ఉన్న తరుణంలో ఏం జరిగింది అంటే నిజమా కాదా అనేది ఎంక్వైరీ చేస్తే దాంట్లో సరియైన సాక్ష్యాధారాలు లేవని తెలిసింది అంటే ఇప్పుడు కేటీఆర్ అబద్ధం ఆడినట్టే రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం ఆడినట్టే ఆఖరికి వీళ్ళ తల్లిదండ్రులు కూడా అబద్ధం ఆడినరు అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు వాస్తవం కదా ఇప్పుడు నిజంగా ఆ పిల్లగాడు తప్పు చేస్తే పోలీసుల ఎంక్వైరీలో ఖచ్చితంగా కూడా తేలాల్సిన అవసరం ఉంటుంది కదా మరి ఎందుకు దేలలేదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా నిరుద్యోగులారా ఎప్పుడైనా అర్థమైందా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది ఎట్లెట్లున్నది ఏ విధంగా చేస్తున్నది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది సో మొత్తానికి మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది అనేది మరో అంశం